ना ओट ना राज्य कार्यक्रम भाग में इला तुंगतुर्ति राज्य में तुंगतुर्ति राज्य में अ उन्ना एट्ला आ निजकवर्ग में एला परस्थित अड़ी तेसकंद एट्लना राज्य में एट्लिए वाल आरोग्य संपादने चूस्टर यानी प्रजल चूसे अज्जेर शिशि रोड पेयन पे तुर्कोल पिगाड़ पैसल सरपंच పసరు పెట్టి ఆయన కన్నపాల పెడతాను అండకు తీసుకుండు ఆయనకి ఇంతవరకు ఆ పసరు ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ అండకు పోయినాడు మళ్ళీ ఇండకు వచ్చిండు కాంగ్రెస్ లకు ఆయన ఇంకియాదని ఇండకు వచ్చిండు ఏది కాంగ్రెస్ లకు వచ్చిండు కాంగ్రెస్ నుంచి పోయిండు నేను అండ నుంచి రా నీకు ఇప్పుడు 30 లక్షల బిల్ అన్నవా నేను ఇప్పిస్తా అని ఆయనకి ఇప్పలే ఇప్పకుండా మళ్ళా కాంగ్రెస్ లకు వచ్చిండు ప్రచారం చేస్తుండు ఇప్పుడు గాదర్ కిషోర్ చేసేది ఏమంతా బాగాలేదు మంచిగా లేదయ్యా ఆయన పాతదే మంచిగా ఇసుక కూడా ఇద్దరు వాళ్ళు కాంగ్రెస్ వస్తేనే మంచిగుంటారు అదే కోరుతారు మార్పు జరగాలి జరగకపోతే లెక్క చేస్తలేరు ఏది కావాలన్నా ఏది కావాలని అది చేస్తలేరు సరే పార్టీ ఏదో కాంగ్రెస్ పార్టీ అయితే మరి చేయకూడదాయా ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు చేయాలి ఆయన బిల్లు ఇప్పిస్తాను ఇప్పియాలి నువ్వు ఇళ్ళకు రారంటే వచ్చిండు అన్ని మాట్లాడిండు చేసిండు అననే తిరుగుతుంటే ఏమయ్యా మరి ఆ బిల్లు ఏవా మరి అలా అవుతలేరు ఇచ్చిన వాళ్ళు నేను తెచ్చిన కానంటే ఎప్పుడక్కడే ఓట్లు అయిపోయినాం కానీ ఇక ఓట్లు అయిపోయినాక నీ దాంట్లో ఉండేదేంది మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చిండు అంతే వీళ్ళు అసలే పోతు మన కానీ వాళ్ళంతా జనం అంతా కోరుకున్నది అదే తెలంగాణ రాజ్యం ఇక అది ఏది గెలిచేది మనకి ఇప్పుడు తెలియదు ఓట్లు పడ తర్వాత గెలుస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళు చేసే పనులు అయ్యి ఏది చక్కగా చేయకపోవటం ఎంత అన్యాయం చేస్తారు ప్రజలు అన్యాయం చేస్తారు ఆ తుర్కారెడ్డి సర్పంచ్ అన్యాయం చేసిండు నేను గండ ఉంటే తాను ఇండకు రా అంటే అండకు వచ్చిండు అండకు వచ్చినాక కూడా బాగానే 2 నెలలు 3 నెలలు ఏమి లేవయ్యా డబుల్ బెడ్రూమ్ రూమ్ లేరా మా ఊర్లో పోరగాళ్ళకి ఇంతవరకు ఒక్కడికి రాలే నా కొడుకు కూడా రావాలి రాలే నా కొడుకు ఉద్యోగం రాలే మా కొడుకు 19వ చదివిండు ఆయన ఆయన ఇంతవరకు ఉద్యోగం లేక ఇంటికాడ ఉంటుండు రాలేదని బాధపడుతుండు దేనికంటే ఇక చేసే ప్రభుత్వాలు మంచి వాళ్ళకి వేస్తాడు ఇక జాబ్ ఇచ్చేటోళ్ళకి మంచి వాళ్ళకు నాయకులకు వాళ్ళు రావాలి ఆయన ఓటు వేస్తాడు అప్పుడు అంతే అదే మంచి వాళ్ళు చదువుకున్నాడే కేసీఆర్ ప్రభుత్వం మంచిది కాదు మాకు ఉద్యోగాలు ఇవ్వలే 3-4 ఏళ్ళ నుంచి చదివి ఆడవరకు వేసినమయ్యి మేము ఎట్ట బతకాలని కొడుకు అంటుడు ఒక కొడుకేంది అందరు కొడుకులు అట్నే అంటారు తల్లిదండ్రులు ఎందుకు తినరు తల్లిదండ్రులు వింటారు కొడుకులకు ఇప్పుడు చదివి చదివి వాళ్ళకి ఇసుకొచ్చింది రాసి రాసి హైదరాబాద్ వరంగల్ వరంగల్ పోయి చదివిండు ఈ హైదరాబాద్ లో చదివిండు నల్లగొండలో చదివిండు ఫస్ట్ వల్లాల్లో చదివిండు ఇవన్నీ చదువుకుంటూ చదువుకుంటూ వచ్చిండు ఇప్పుడు ఏడుస్తుండు ఇస్తలేరు ఏంటంటే ఉద్యోగాలు ఇప్పుడు అక్కడి తర్వాత ఇస్తారు అంటారు తర్వాత ఏమిస్తారు ఇక ఇంకెప్పుడు ఇస్తారు చెప్పు అంత అన్యాయం జరుగుతుంది బడి పిల్లలు ఇతరు అయిపోయే వాళ్ళ పని వచ్చింది ఇక మార్పు చాలా కొద్ది కాదు వాళ్ళు పిల్లలంతా ఇక ఏడుతురు ఒక్కొక్కరు మాకు రాలే ఇంత రాసి నిద్ర లేకుండా నేను రాసి రాసి మేము బాధపడితే అన్ని కొట్టేసారు మేమేం చేసి బతకాలి చదువుకున్న వాళ్ళం అవుతుంది ఓ కూలి పోతట్లేదా
కానీ బాధపడుతున్నారు పిల్లలు. నా కొడుకు కూడా ఇప్పుడు రమేష్ నా కొడుకు పేరు పొరవేణి రమేష్ వల్లాల. ఇక ఆయన కాశ చదివిలే పుచ్చడు చదివిండు బాగానే పాపం చదివి చదివి ఇక ఇప్పుడు బాధపడుతుండు ఏం చేయాలి ఏం పని చేయాలని బాధపడుతుండు. ఇటువంటి ప్రభుత్వం ఇటు చేసిర్రు ఇప్పుడు ఇది తుంగతుర్తి రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితి.